హాయ్ హలో నమస్తే, నా పేరు భారతి. వెల్కమ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఫస్ట్ గిఫ్ట్ అనేది వచ్చిందనమాట. నాకు ఒక మొక్క అనేది గిఫ్ట్గా వచ్చింది. సో ఆ ప్లాంట్ అనేది ఈరోజు రీప్లాంట్ చేద్దాము అనుకుంటున్నాను. ఆ ప్లాంట్ ఏంటి అనేది తర్వాత రివీల్ చేస్తాను. ఇక్కడ చూస్తే దానికోసము పాటింగ్ మిక్స్ కలుపుకుంటున్నాను అనమాట. ఏమేమంటే ఫస్ట్ కాఫీ పొడి అనమాట, ఇంతకుముందు ఉండింది. ఇప్పుడు ఇది పశువుల ఎరువు అనేది కొంచెం వేసాను. అంటే పాటింగ్ మిక్స్లో ఎంత ఎక్కువ పోషకాలు వేసుకుంటే మనకి తర్వాత ఇచ్చేది కొంచెం తక్కువ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి నర్సరీ నుంచి తెచ్చుకున్న కోకో పీట్ అనమాట. ఇందులో కూడా వాళ్ళు ఎరువులు అనేవి కలిపి ఉంటారు మనకు, ఎందుకంటే వాళ్ళు సీడ్స్ వేసి పెంచుకో ఉంటారు కదా. సో దానికోసం అనేసి వాళ్ళు ముందుగానే పాటింగ్ మిక్స్ కోకో పీట్లో వాళ్ళు కలుపుకొని ఉంటారు. సో అందులో కూడా మనకి ఫర్టిలైజర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నేను ఇంకా ఇది గార్డెన్ సాయిల్ అనమాట, ఎర్రమట్టి. ఎప్పటికప్పుడు ఇలా సంచులకి తెచ్చి పెట్టేసుకుంటాను, అవసరమైనప్పుడు వాడుకుంటాను అనమాట. కోకో పీట్ అయిపోయింది, పశువుల ఎరువు కూడా అయిపోయింది, ఈ ఎర్రమట్టి కొంచెం ఇంకా ఉందన్నమాట. సో ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి, అయిపోయింది కదా. సో మళ్ళీ మనం తెచ్చుకున్నామంటే మనకి ఇంకొకసారికి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కలిపేసి ఇలాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కదా. సో కోకో పెట్టి మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ ఎగిరిపోతుంది కోకో పీట్, గాలి వస్తుంది, ఆ గాలికి కోకో పీట్ అనేది కొట్టుకొని వెళ్ళిపోతుంది. మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ చెట్లు కదులుతున్నాయి చూడండి, గాలి అయితే వస్తుంది. సో గాలి ఫోర్స్కి కోకో పీట్ అనేది సో ఎగిరిపోతుంది. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నాటేసుకోవాలి అనేసి నేను చేస్తున్నాను. ఎందుకు ఈ తుఫాన్ టైంలోనే నాటుతున్నానంటే అప్పుడు ఏదైతే ఆ మొక్క మాకు వచ్చింటుందో నర్సరీ నుంచి అది ఎక్కువ రోజులు ఉంచకూడదు అనమాట. ఆల్రెడీ మనకు మొక్క వచ్చి 1 వీక్ అవుతుంది, నేను అన్నీ టైం చూసుకొని చేయాలి కదా. సో జాబ్కి వెళ్తాను కదా, సో టైం చూసుకొని నాటుకోవాలి. సో దానికోసం అనేసి లేట్ అయిపోయింది. ఇంకా ఈరోజు తుఫాన్ ఎఫెక్ట్లో నాటితే మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది, అప్పుడు నాటాను అని చెప్పుకోవడానికి ఒక మెమరీ ఉంటుంది కదా. సో అందుకోసం అనేసి ఈరోజు అనేది నేను మొక్క అనేది రీప్లాంట్ అనేది చేస్తున్నాను. ముందుగా ఇక్కడ హోల్స్ బకెట్కి పెట్టుకున్న హోల్స్కి స్టోన్స్ అనేవి కవర్ చేశానమాట. ఇప్పుడు సాయిల్ అనేది పాటింగ్ మిక్స్ అనేది వేసుకుంటున్నాను. ఇలా పాటింగ్ మిక్స్ హాఫ్ వరకు నింపుకున్న తర్వాత మనం మన మొక్క అనేది పెట్టుకోవాలి. అంతా చెప్తుంది కానీ మొక్క గురించి చెప్పట్లేదు భారతి అనుకోవద్దండి. మొక్క అనేది మొక్క గురించి కూడా నేను చెప్తాను, సస్పెన్స్ లాగా ఉంచాలి అనే ఉద్దేశంతోనే నేను ముందుగా మీకు మొక్క అనేది చూపించట్లేదు. ఇది నాకు గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట. ఇది చూసారా, ఇది అంజీర మొక్క అనమాట, చిన్న మొక్కే కానీ నాకైతే చాలా ప్రీషియస్గా అనిపిస్తుంది. ఇంతవరకు మన గార్డెన్లో ఫ్రూటింగ్ ప్లాంట్స్ అనేవి లేవు కదా. ఒకటేమో మ్యాంగో, అది మనము తెచ్చి నాటింది కాదు కానీ దానంతట అదే పడ్డది, అంటే పిల్లలు తినివేసింది దాంట్లో నుంచి వచ్చింది. సో దాని తర్వాత మనకి ఫస్ట్ ఇది అంజీర మొక్క అనమాట. చూసే చాలా చిన్న మొక్కే అయినప్పటికీ చాలా హెల్దీగా ఉందన్నమాట. రూట్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి, ఎక్కువైతే రూట్స్ లేవు. కానీ వీటి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట, రూట్స్ అయితే ఇది ఎక్కువ లేవన్నమాట ఈ మొక్కకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం బెటర్, వెతికాను రూట్స్ ఉన్నాయేమో అనేసి. కానీ రూట్స్ అయితే తక్కువ ఉన్నాయి, అసలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. మామూలుగా ఇలా తీస్తే మనకి రావన్నమాట, రూట్స్ పట్టేసుకొని ఉంటుంది మొక్కకి, రూట్స్కి మట్టి పట్టేసుకొని ఉంటుంది. కానీ దానంతట అదే ఊడిపోతుంది మట్టి అనేది, రూట్స్ అనేవి లేవన్నమాట దీనికి. సో ఇంకా తీసినాక ఇది ఉండదని చాలా వరకు తీసాను, కానీ తర్వాత ఇంకా వద్దు రూట్స్ లేవనేసి అలాగే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్ని మనము ఈ మట్టితో అనేది కవర్ చేసుకోవాలి. మొక్క సరిగా కూర్చుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి, లేకపోతే
మొక్క అనేది ఒకవైపుకు వరిగిపోయినట్లు వచ్చిందనుకోండి మనకి అంత హెల్దీగా గ్రో అవ్వదు సో ఫస్ట్ మొక్క అనేది సెట్ అయ్యేలాగా స్ట్రైట్గా సెట్ అయ్యేలాగా చూసుకొని తర్వాత మనం చుట్టూ అనేది మట్టి వేసేసి నింపుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం మట్టి ఇలా వేసుకొని చుట్టూ కూడాను మొక్క చుట్టూ తీసుకోవాలి ఎక్కడైతే మనకు మొక్క ఎంతవరకు ఉందో అంతవరకే వేసుకోవాలండి అది నాటిన ఆల్రెడీ ఉన్నదానికంటే ఎక్కువ హైట్కు మట్టి వేయకూడదు సో దాని లెవెల్కి వేసుకుంటే చాలన్నమాట ఈ రీప్లాంట్ చేసేటప్పుడు ఈ ఒక్క జాగ్రత్త మనం తీసుకోవాలి ఏదైతే మొక్కకు మనకి నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎక్కడి వరకు అయితే మట్టి ఉంటుందో అక్కడ వరకే వేయాలి అంతకు మించి పైకి అనేది మనము మట్టి వేయకూడదు అనమాట నేను అలా వేసే ఒక రోజా మొక్క అనేది చనిపోయింది సో అప్పుడు తెలుసుకున్న లెసన్ అనమాట ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ అ లెసన్ అంటారు కదా సో మనం ప్రతి ఫెయిల్యూర్ నుంచి కూడా ఏదో ఒక లెసన్ అనేది నేర్చుకుంటే నేర్పిస్తుంది అనమాట ప్రతి ఫెయిల్యూరు మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది సో అప్పుడు ఆ రోజా మొక్క చనిపోయింది కాబట్టి నాకు అది బాగా గుర్తుందనమాట రీప్లాంట్ చేసినప్పుడు మనకు నర్సరీ నుంచి ఎంతవరకు అయితే మట్టి నింపుకొని ఉంటుందో అంతకు మించి మనము ఒక ఇంచు కూడాను మొక్కను అనేది నింపకూడదు అనమాట రిపోర్ట్ చేసేటప్పుడు ఈ ఒక్క పాయింట్ మనము మైండ్లో పెట్టుకుంటే మన మొక్కను అనేది జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అనమాట సో ఇక్కడ మొక్కను అనేది రిపోర్ట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ మొక్కకు మనము వాటర్ అనేది ఇవ్వాలి సో ఇప్పుడే మనం నాటాం కాబట్టి ఫోర్స్గా అనే వాటర్ అనేది ఇవ్వకూడదు అనమాట కొంచెం కొంచెం అది సెటిల్ డౌన్ అవ్వాలి కదా మనం రీపాట్ చేస్తున్నామంటేనే మొక్కలు కొంచెం షాక్లో అనేది ఉంటాయన్నమాట సో ఆ మొక్క అనేది ఆ షాక్లో లేకుండా తేరుకునేంత వరకు మనము ఎక్కువ ఫోర్స్ కానీ ప్రెషర్ కానీ దానిపైన పెట్టకూడదు సో పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఈ మొక్క అయితే రీపాట్ చేయడం అయితే అయిపోయింది ఇలాగే వాటరింగ్ కూడా ఇచ్చేసాను అనమాట ఇక్కడ చూస్తే మనకి ఇంకా కూడాను ఇంకా కొంచెం సాయిల్ అనేది మిగిలిపోయింది ఇక్కడ మనకు సో మన నా దగ్గర అయితే ఇంకా ఒక బ్లాక్ ట్యాబ్ అనేది ఉందన్నమాట సో ఈ మిగిలిపోయిన సాయిల్ అంతటిని కూడాను బ్లాక్ ట్యాబ్లో లీఫీ వెజిటేబుల్ వేసుకుంటాం కదా మనం 50 రూపీస్ ట్యాబ్ సో ఆ టబ్లోకి అనేది నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టబ్లోకి అనేది నేను ఈ మట్టి అంతాను వేసుకుంటాను కొంచెం మట్టి తక్కువ ఉంటే ఇంకొంచెం గార్డెన్ సాయిల్ అలాగే పశువుల ఎరువు కూడా వేసుకున్నాను అనమాట సో అది మీ వీడియో లెంత్ అవుతుంది అనేసి కట్ చేశాను సో వేసుకొని అంతా మిక్స్ చేసుకొనేసి దీనిలో ఈవెన్గా అనేది మనము మట్టి అనేది వేసుకోవాలన్నమాట ఇలా మట్టి వేసుకుని దీంట్లో నేను చుక్క సిర్యాకు సీడ్స్ ఉన్నాయి కదా మన దగ్గర సిర్యాకు ఉంది సిర్యాకు సీడ్స్ వంకాయ మొక్కలలోనికి తీసేసాను కదా సో ఆ సీడ్స్ అనేవి నేను ఈ టబ్లో అనేది వేద్దాం అనుకుంటున్నాను తక్కువే అవుతుంది నాకు తెలిసి అది లోతు ఎక్కువ 100 రూపీస్ టబ్లో వచ్చి వేసినాను కాబట్టి చాలా లోతుగా ఉంటుంది కాబట్టి ఈ బాగా వచ్చింది అనుకుంటున్నాను చూద్దాం దీంట్లో కూడా వేస్తాను దీంట్లో కూడా బాగా వచ్చింది అనుకోండి బాగుంటుంది కదా ఇలాంటి టబ్స్లోనే ఇంకొక 2-3 టబ్స్ అనేవి మనము వేసుకోవచ్చు సో ఇందులో అయితే నేను ఆకుకూరల కోసం అనేసి ప్లానింగ్ చేస్తున్నాను సిర్యాకు వేస్తాను ఆల్రెడీ తోటకూర బెండకాయ మొక్కల టబ్లు అనేది వేసానన్నమాట వేరే చోట పెరుగు తోటకూర ఆకులు సీడ్స్ కనిపిస్తేను నాకు వాళ్ళని అడిగి తీసుకొని వచ్చేసి ఇంకా డైరెక్ట్గా సీడ్స్ అనేవి అందులోనే వేసేసానన్నమాట బెండకాయ మొక్కలు దాంట్లోనే బెండకాయ మొక్కలు వంకాయ మొక్కలు ఉన్నాయి కదా సో దాంట్లో వేసేసాను సో ఇప్పుడైతే దీంట్లో సిర్యాకు అనేది వేస్తాను పాలకూర ఉంది చుక్కకూర ఇంకా సరిగా రాలేదని తీసేసానండి ఈ టబ్లోనే ఉండింది చీడ పట్టింది దానికనే ఈ టబ్లోనే సో చీడ పట్టి ఉంటే నేను ఇంకా మొక్కలు అనేవి తీసేసాను అన్నమాట తీసేసి ఇందులో ఉన్నది వచ్చేసి మొన్న ఎమర్జెన్సీగా సాయిల్ అవసరమైతే ఆ సాయిల్ దీన్ని ఈ టబ్లో ఉండే సాయిల్ అనేది నేను వాడుకున్నాను సో మళ్ళీ మొన్న తెచ్చుకున్నాను ఎర్రమట్టి అనేది వేరే చోటుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను వేసిన ఎర్రమట్టి అనేది తెచ్చుకున్నాను కాబట్టి ఇప్పుడు పాటింగ్ మిక్స్ అనేది కలిపి అనేది వాడుకుంటున్నాను
सो इदंडी इरोजुटी वीडियो ना वीडियो मेक नच्चिते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू भारतीज डेयरी यूट्यूब चैनल थैंक यू फॉर वाचिंग